వెల్కమ్ బ్యాక్ జీవీఎల్ గారు. ఇంకొక అంటే ప్రధానంగా అమరావతి విషయానికి సంబంధించి వ్యక్తిగతంగా మీ మీద ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గతంలో రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అని చెప్పి మీరు పదే పదే చెప్పినాక, ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వ్యక్తిగతంగా, అంటే పార్టీ పరంగా కూడా బీజేపీ పరంగా కూడా అంటున్నారు. ఎందుకు ఇలా స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చిందంటారు? ఈ ప్రశ్న అడిగినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు గత సంవత్సరం మేము అమరావతి రాజధానిగా కొనసాగాలి అని మేము తీర్మానం చేసిన సంగతి మీకు, మీడియా మిత్రులందరికీ, ప్రజలకి తెలిసిందే. ఆ ప్రకటన, ఆ రిజల్యూషన్ మేము చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా నేనెప్పుడు ఆ మాట కాకుండా వేరే మాట మాట్లాడితే మీరు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసేది సరైంది కాదు, ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి, మిగతా ప్రాంతాల అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి. హైకోర్టు విషయంలో మేము గతంలోనే ఒక కమిట్మెంట్ చేస్తున్నాము కాబట్టి హైకోర్టు వరకు రాయలసీమలో పెట్టాలంటే దాన్ని మాత్రం మేము వ్యతిరేకించాం. కాకపోతే రాజధాని సింగిల్ గా ఒకటే ఉండాలి, ఇక్కడే అమరావతిలోనే నిర్మాణం కొనసాగాలి అని రిజల్యూషన్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేమందరం నాతో సహా ఈ తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. మేమందరం కలిసి చేసిన తీర్మానం. నేను ఎక్కడన్నా ఒక్క మాట ఇది కాదని మీరు అంటే చూపించండి, ఖచ్చితంగా నేను ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. కానీ మేము ఆ తీర్మానం చేసిన రోజు, మరి ఆ తర్వాత ఎప్పుడు ఈ విషయంపై మాట్లాడినా మరొక విషయం కూడా చెప్పాను, మేము ఇది రాజకీయ తీర్మానం. ఎందుకంటే అందరం ఈ ఒక రాజధానికి ఒకే రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి అని అందరం గతంలోనే ఎన్నికల ముందే కమిట్మెంట్ చేయటం జరిగింది, శాసనసభలో ఒప్పుకోవటం జరిగింది. మరి ఇప్పుడు వెళ్ళి వెనక్కి ఇటువంటి మార్పులు చేయటం సహేతుకం కాదు. ఇది రైతుల్ని, ఈ ప్రాంతాన్ని కూడా మోసం చేస్తున్నట్లు అవుతుంది అన్న విషయం కూడా చెప్పాం. కానీ ఇది కేంద్రం దీనిలో జోక్యం చేసుకొని ఇక్కడి నుంచి అమరావతినే రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఇది ఫోర్స్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అన్న దానికి మాత్రం మేము విభేదించాం. ఎందుకంటే ఇది కేంద్రం డైరెక్ట్ గా దీనిలో ఇంటర్వీన్ అయ్యే అవకాశం లేదు. ఒక పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నిలుస్తాం, రైతుల పక్షాన నిలుస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ విషయంలో ప్రశ్నిస్తాం, డిమాండ్ చేస్తాం అని స్పష్టంగా చెప్పాం. సో అంత దానిలో ఎక్కడా కూడా కాంట్రడిక్షన్ లేదు. కావాలని కొంతమంది, అర్థం చేసుకోక కొంతమంది, కావాలని కొంతమంది దీన్ని విమర్శించారు తప్పితే మేమెప్పుడు అమరావతికే కట్టుబడి ఉన్నాం. కాకపోతే పరిధిలోని కేంద్రం డైరెక్ట్ గా దీనిలో జోక్యం చేసుకోలేదు అన్నది ఆ రోజు చెప్పాం, ఈ రోజు అదే పరిస్థితి కొనసాగుతోంది. రైట్. కానీ జీవీఎల్ గారు, ఇప్పుడు అంటే ప్రభుత్వం ఒకవైపు మూడు రాజధానుల బిల్లుని కోర్టు నుంచి వెనక్కి తీసుకొని అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ దీనికి సంబంధించి అనేక అంశాలు చెప్పింది. ఒకటి, ఇంకా వైడ్గా కన్సల్టేషన్స్ చేస్తామని అంటూ మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నాము, దాంతోపాటు శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. మరోవైపు ఈరోజు అమరావతి రైతుల పాదయాత్ర రాయలసీమలో ఎంటర్ అయినప్పుడు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతోటి రాయలసీమకి రాజధాని కావాలి అని చెప్పే ఒక ఉద్యమం కూడా ఈరోజు కొన్ని ప్రకటనలు కూడా ప్రారంభమైనాయి. ఏంటి వీటన్నిటి మధ్యలో అమరావతి రాజధాని అనేది, అంటే మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే ఎలా ఉంటది, దానికి బీజేపీ వైఖరి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మూడు రాజధానుల బిల్లు పట్ల? అజిత గారు, మేము చాలా స్పష్టంగా మా ఆలోచనలో ఎటువంటి మార్పు లేదు. అమిత్ షా గారు వచ్చాక ఉద్యమంలో మరి డైరెక్ట్ పార్టిసిపేషన్ అందరం చేయటం జరిగింది. అది తప్పించి మేము గతంలో కూడా రైతులకు పూర్తిగా అనుకూలమని చెప్పటం జరిగింది, దానిలో ఎటువంటి మార్పు లేదు. అమరావతి కొనసాగాలి అన్న దానికి మేము కట్టుబడి ఉన్నామని అనేక సందర్భాల్లో నేను చెప్పాను. మీ ఇంటర్వ్యూ కూడా బహుశా ఈ ప్రశ్న నన్ను అడుగుంటే చూడండి, మీరు వెళ్ళి వింటే మీకు స్పష్టత వస్తుంది. నేను ఎక్కడ, మేము అమరావతి రాజధానిగా కొనసాగాలి కాబట్టి మూడు, మీరు అడిగిన మరొక ప్రశ్న ఈ మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తెస్తే ఏమిటి అని, తెస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఇది కేవలం ఒక మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్న తరుణంలో తమకు ఒక సెట్ బ్యాక్ లాగా కనపడకూడదు అన్నటువంటి కారణంతో అటువంటి వ్యాఖ్యలు ఏవో చేశారు తప్పితే అది వాస్తవ రూపం దాల్చదు, అది సాధ్యం కాదు, న్యాయపరంగా దీనిలో చిక్కులు ఉన్నాయి అని స్పష్టంగా వారికి అర్థమైంది కనుకనే బిల్లును వెనక్కు తీసుకున్నారు. కానీ మరి
అమరావతి పక్షాన్ని నిల్చున్న వారికి ఏదో విజయంగా కనిపిస్తుందేమో అన్న ఒక రాజకీయ ఆలోచనతో మళ్ళీ మేము ముందుకు వస్తాం, మళ్ళీ బిల్లు తెస్తామని ఏదో వాదనలు చేశారు. తప్పితే అలా చేస్తారని కానీ లేదా చేయాలన్న ఉద్దేశం వారికి ఉన్నదని కానీ నేనైతే అనుకోవటం లేదు. ఇది ఏమైనా మార్పులు చేసి చట్టాన్ని తెచ్చినా వారికి ఇబ్బందులు తప్పవు. న్యాయపరంగా మరి ఒకసారి రైతులతో ఒప్పందం చేసుకుని రాజధాని నిర్మిస్తామని చెప్పాక మళ్ళీ ఈ రాజధానిది పూర్తి రాజధాని కాదు, ఇది కేవలం లెజిస్లేచర్ రాజధాని అంటే అవి ఖచ్చితంగా న్యాయపరంగా సమ్మతం కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వమే మరి కోర్టులో మరి ఎదురు దెబ్బ తగలకుండా ముందుగా విరమించుకుంది. కొత్తగా ఎటువంటి 3 రాజధానుల ప్రతిపాదన చేసినా వారికి ఖచ్చితంగా మరి న్యాయపరమైనటువంటి తిరస్కారం తథ్యం. కాకపోతే మిగతా ప్రాంతాలని మేము అభివృద్ధి చేస్తామనో, అక్కడ ఏదో డెవలప్మెంటల్ బోర్డును పెడతామనో వారు అంటే దాన్ని ఎవరు అపోజ్ చేసే ఆస్కారం కానీ చేయవలసిన అవసరం కానీ లేదు. కానీ రాజధాని ఒకటే ఉంటుంది, 3 రాజధానుల ప్రతిపాదన మళ్ళీ వస్తుందని నేనైతే అనుకోవటం లేదు. రైట్, ఇంకొక అంశం జీవియల్ గారు, ఎందుకంటే మీరు కూడా రాజ్యసభలో ఉన్నారు, కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ మంత్రి గారిని స్వయంగా మీరే మీ పార్టీ ఎంపీలే తప్పుదోవ పట్టించారు, కావాలని రాజకీయం చేస్తున్నారు, దీని వెనక ప్రతిపక్ష పార్టీ